మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటోంది జనసేన. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు పోటీ చేసే స్థానాల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారంతో పార్టీలు అభ్యర్థుల ప్రకటన ప్రచారాలపై దృష్టి పెట్టాయి. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన పోటీ చేసే స్థానాలను ఖరారు చేసింది. మొత్తం 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని జనసేన తెలంగాణ శాఖ పేర్కొంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నద్ధతతో ఉన్నామని ఈసారి పోటీలో ఉంటున్నట్టు తెలిపింది. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేవైనా ఉంటే స్థానాల్లో మార్పులు రావచ్చని పేర్కొంది. ఇక జనసేన విడుదల చేసిన 32 స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్పల్లి, ఎల్బీ నగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పటాన్చెరు, సనత్నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఖన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్గిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన తెలంగాణ పేర్కొంది. గత 10 సంవత్సరాల్లో అనేక సమస్యలపై తెలంగాణలో జనసేన పార్టీ పోరాటం చేసిందని, నల్లమల యురేనియం తవ్వకాలు, మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్య, ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ ఎస్టీ వర్గాల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఇలా అనేక సమస్యలపై పోరాటం చేశామని తెలంగాణ జనసేన నేతలు తెలిపారు. పార్టీ కేడర్ బలంగా ఉన్న 32 నియోజకవర్గాల్లో ఇప్పటికే కమిటీలు వేశామని, అక్కడ పార్టీ బలంగా పనిచేస్తుందన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ సూచన మేరకు పోటీ చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు.